మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్ లో ఉన్నా, ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరియలు కానీ, బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు నా మాటకి ఇంపార్టెన్స్ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ మీ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివ్ మీ రెస్పెక్ట్. ఈవన్ ఈజ్ ది వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్. చాలామంది, ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు ప్రొజెక్ట్ చేయలే. సుమన్ ఉన్నాడు, ఇషల్ కాల్ బాయ్ ఎంఏ అట్లాంటి వాళ్ళని, సిఆర్ఈ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్. యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగలేదు. ఐ హావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా వీల్లేదు, బట్ ఐ ఫీల్ బికాస్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ ఢిల్లీ స్టూడెంట్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్. నేను బ్లండర్స్ అన్నా, తప్పులు చేసి ఉన్నాను నేను. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పై ఉండి కరెక్ట్ చేసుకుంటాను, చేసుకోలేకపోయింది ఇప్పుడు ఇది చెప్పినా. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత, 13 ఏళ్ళ తర్వాత, ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 ఇయర్స్, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 7 ఏళ్ళు పెడుతాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది. కాబట్టి టైం వచ్చింది, ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసీ అంటారు. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, ఘర్ వాపసీ చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది. కదా కలిసినప్పుడు ఆయన న్యాచురలీ కొంచెం బాధ ఉంది, కానీ హీ హాజ్ రెస్పెక్టెడ్ వెరీ మచ్, హీ హాజ్ డిస్కస్ విత్ మీ. కొన్ని సార్లు ఆక్తే బాగుండేదేమో అని ఆయన వ్యూ ఉన్నది. అందుగురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ హావ్ టోల్డ్ సీఎం టుడే ఐ బెట్ హిమ్ బికాస్ ఐ ర్యాంక్ హిమ్ అప్. ఈ సెట్ దీపా గురించి ఫోన్ చేసిన, ఆమె అక్కడనే ఉండే, ఆమెకు చెప్పడానికి పోయినా, అమ్మ కొంత టైం తీసుకుందాం బాబు, మనం ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దాంట్లో ఏమి వస్తుంది అన్నాను. అదే విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ, మొడాలిటీస్ ఏది, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ. మొడాలిటీస్ ఐఎమ్ డిస్కసింగ్. మై డెసిషన్ టు బ్యాక్ గో బ్యాక్ హోమ్ ఈజ్ పర్మనెంట్. ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సంతో నేర్పించింది, మంచిది కాదు. నేను కేసీఆర్ కానీ మీకు కానివ్వండి, ఎవరికైనా చెప్తున్నాం, మనం పాలిటిక్స్ లోపల లేని నేను పాలిటిక్స్ చూశాను కాబట్టి 6 ఇయర్స్ కాబట్టి, దిస్ కైండ్ ఆఫ్ రెటారిక్, దిస్ కైండ్ ఆఫ్ ఈడియం, అసలు ఈడియం అనేది వీ హ్యావ్ సీమ్స్ హ్యావ్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం యాజ్ ఫార్ అవర్ స్పీచెస్ ఆఫ్ కన్సర్న్. స్పీచ్ అందరికీ వాటిని చెప్తున్నాను. ఇది ఇట్ ఈస్ నాట్ నాట్ షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగిల్ పర్సన్. ఈ ఏజ్ లోపల నేను ఎవరు ఫైన్ పాయింట్ చేసుకునే అవసరం లేనే లేదు నాకు. కాబట్టి అందరు చెప్తున్నాం, కొంచెం అంత స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.